హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొర్రలతో ఇడ్లీ ఇంకా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం చూద్దాము మిల్లెట్స్తో ఇడ్లీలు అంటే గట్టిగా వస్తాయేమో అనుకుంటారు కదండి మంచి టెక్స్చర్తో చక్కగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి రెగ్యులర్గా చేసుకునే రవ్వతో ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మిల్లెట్స్తో అంటే ఈ కొర్రలతో తయారు చేసినా కానీ అంతే పర్ఫెక్ట్గా వస్తాయి కొర్రలతో ఇడ్లీ తయారు చేయడం కోసం ముందుగా ఒక టీ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఇంకొక గిన్నెలోకి మనం మినపగుళ్ళు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో కొర్రలు తీసుకోవాలి మినపగుళ్ళు తీసుకున్న గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుని మినపగుళ్ళు ఇంకా ఈ కొర్రలు కూడా ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగిన పప్పు ఇంకా కొర్రల్లోకి నీళ్లు వేసుకుని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి కొర్రలు నానడానికి ఎక్కువ టైం పడుతుందండి మనం బియ్యము లేదంటే రవ్వ అంటే ఎక్కువసేపు నానపెట్టము కదా కానీ కొర్రలు వేసుకుంటున్నాం కాబట్టి ఏడు గంటలు మినిమం నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పప్పు కొర్రల్ని కడిగేసుకుని నీళ్ళు అన్నీ కూడా వంచేసుకోవాలి ఇడ్లీలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నీళ్లు వేసుకుని రుబ్బుకోకూడదండి ఎక్కువ నీళ్లు వేసుకున్నాము అంటే ఇడ్లీలు సరిగ్గా రావు ఇప్పుడు మిక్సీ జార్లోకి మినపప్పు వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న మినపిండిని వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇదే మిక్సీ జార్లో కొర్రలు వేసుకుని కొన్ని నీళ్లు వేసుకుని బరకగా రుబ్బుకోవాలి దోశలకైతే మెత్తగా రుబ్బుకోవచ్చు కానీ మనం ఇడ్లీలు తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం బరకగా రవ్వ టెక్స్చర్ ఉండేలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని మినపిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి రెగ్యులర్గా తయారు చేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఈ కొర్రలతో తయారు చేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కూడా అలానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుని నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి పిండి నైట్ ప్రిపేర్ చేసుకుంటే రాత్రంతా కూడా నాననివ్వచ్చు కొర్రల ఇడ్లీలోకి పల్లీ చట్నీ కాంబినేషన్గా బాగుంటుందండి పల్లీ చట్నీ తయారీ విధానం కూడా చూద్దాము పల్లీ చట్నీ తయారు చేయడం కోసం ఓ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను బాగా వేడి చేసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి నూనె ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు పల్లీలు వేసిన వెంటనే ఒక నిమిషం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం ఈ నూనె ఈ పల్లీలు కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగడం స్టార్ట్ అయినప్పుడు అంటే పల్లీలు కొంచెం చెటపట్టమంటూ ఉంటాయి అప్పుడు దీనిలోకి పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే వేసుకున్నామో అంతే శనగపప్పు వేసుకోవాలి అంటే అరకప్పు పల్లీలు అరకెప్పు శనగపప్పు ఇంకా మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు ఇంకా శనగపప్పు రెండు కలిపి ఒకేసారి వేయించేసాము అంటే పల్లీలు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈలోపు మనకి శనగపప్పు మాడిపోతుంది అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పును వేసుకోవాలి పల్లీలు ఇంకా శనగపప్పు కూడా వేగిపోయాయి వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి చల్లారిన పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి ఒక ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలు ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు చింతపండు తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగోదు ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు బెల్లంని వేసుకోవాలి ఈ పల్లీ చట్నీలోకి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా దీనిలోకి కొన్ని నీళ్లు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే ఇంకొన్ని నీళ్లు వేసుకుని మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము పల్లీ చట్నీలోకి పోపు వేసుకోవడం కోసం పల్లీలు వేయించుకున్న ప్యాన్లో నూనె ఉంటుంది కదండి ఆ నూనె సరిపోతుంది దానిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఆవాలు వేసుకోవాలండి లేదంటే ఆవాలు చేదు వచ్చేసి చట్నీ టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది ఆవాలు చిటపటలాడుతూ వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు మినపగుళ్ళు ఇంకా నాలుగు ఎండుమిరపకాయల్ని రెండు ముక్కల కింద తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు వేగిపోతుందండి ఇప్పుడు ఈ పోపుని పల్లీ చట్నీలో వేసేసుకోవాలి హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీలు తయారు చేసేసుకుందాము ఇడ్లీలు మార్నింగ్ ప్రిపేర్ చేయడం కోసం నేను పిండిని ఒక నైట్ అంతా నానబెట్టేశాను ఒకవేళ మనకి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడం ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిండి చూసారా మనకి చక్కగా పులిసింది పిండి ఫర్మెంట్ అయిన తర్వాత ఎక్కువగా గరిట్తో కలిపేయకూడదండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువగా పిండిని కలిపేసాము అంటే దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి కొర్రలతో ఇడ్లీలు తయారు చేసుకునేటప్పుడు రెండు టిప్స్ పాటించాము అంటే పర్ఫెక్ట్గా ఇడ్లీలు తయారవుతాయి ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనం కొర్రల్ని నానబెట్టుకునేటప్పుడు మినిమం ఏడు గంటలు నానబెట్టుకోవాలి అలాగే పిండి ఫర్మెంట్ అయిన తర్వాత ఎక్కువగా కలపకుండా మనం ఇడ్లీలు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఒకసారి కడిగేసుకోవాలి లేదంటే ఒకసారి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు హోల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైకి ఇడ్లీ వచ్చే విధంగా పెట్టుకుంటే ఇడ్లీ కొంచెం పొంగినా కానీ పై ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి ఇడ్లీ గిన్నెలోకి ఒక పావు లీటర్ వరకు నీళ్లను వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ గిన్నెకి మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీలు తీసేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ వేడిగా ఉంటాయి కదండి అప్పుడు ఒకసారి వెనకాల కొంచెం నీళ్లు వేసి తడిపాము అనుకోండి ఇడ్లీలు తీసినప్పుడు ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది కొర్రలతో తయారు చేసిన ఇడ్లీలు చూసారు కదా మనకి చక్కగా ఫర్మెంట్ అయ్యింది కాబట్టి ఇడ్లీలు కూడా సాఫ్ట్గా చక్కగా వచ్చాయి మెత్తని దూది లాంటి కొర్రల ఇడ్లీలు రెడీ అయిపోయినాయి అండి మరి మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్ పల్లీ చట్నీతో ఈ కొర్రల ఇడ్లీలు టేస్ట్ చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్